ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ నేను మీ సాయి గత కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వర్ష బీభోత్సవం ఏ రకంగా కొనసాగిందో చూసాం దాంతో ఖమ్మం విజయవాడ కొన్ని మిగతా ప్రాంతాల్లో కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని వాటించినటువంటి సంఘటనకు చూసాం మరలా తాజాగా ఆంధ్రప్రదేశ్ ను భయపెట్టేటువంటి ఒక వార్త ఇప్పుడు వాతావరణ శాఖ వినిపించింది అతి భారీ భారీ కూడా కాదు అతి భారీ వర్షాలు కురిసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాబోతుందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది దీంతో అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం ఏ జిల్లాల్లో ప్రభావం ఉంటుందో భారీగా అప్రమత్తమైంది అక్కడికి సిబ్బందిని కూడా తరలిస్తుంది లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అలర్ట్ చేస్తుంది ఎక్కడైతే డౌట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వారిని పూర్తిగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది ఒకసారి చూద్దాం అసలు ఏంటి మళ్ళీ ఇలాంటి ప్రభావం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అని ఒక వార్తను ఒకసారి చూస్తే బంగాళాఖాతంలో అల్పపీడనం నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోతున్నాయి దీని ఎఫెక్ట్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఎక్కువగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు సో ఇక్కడ వాతావరణ శాఖ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం చూస్తే సోమవారం ఈరోజు కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అంటే రేపు మంగళవారం బాపట్ల ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి చిత్తూరు శ్రీ సత్యసాయి జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు రేపు ఉంటాయని వెల్లడించారు ఇక బుధవారం ఎల్లుండి బాపట్ల ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు బుధవారం గురువారం కూడా విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి ప్రకాశం కర్నూలు నెల్లూరు వైఎస్ఆర్ అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఇక్కడ వివరాలను వెల్లడించడం జరిగింది మొత్తం ఎక్కువగా రాయలసీమలో ప్రాంతాల్లోనే దీని ప్రభావం అత్యధికంగా ఉండబోతుంది అనేటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తన కొనసాగుతుంది దీని ప్రభావంతో సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు రెండు రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా వైపు పయనిస్తుందన్నారు ఇది తుఫానుగా బలపడేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఒకవేళ ఇది అల్పపీడనం కనుక తుఫానుగా కొనసాగితే మాత్రం తుఫానుగా మారితే మాత్రం దాని ప్రభావం ఇంకా భారీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తుఫాన్లో వస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనకు చూసాం గతంలో అనుభవాలు తిత్లీ తుఫాను కానీ హుదువు తుఫాన్ కానీ ఇలాంటి చాలా భీభత్సాన్ని సృష్టిస్తాయి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సో దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది బుధవారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కుర్మనాథ్ తెలిపారు సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు కూడా జారీ చేశారు పిడుగులు పడే అవకాశం ఉండడంతో పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశువులు మేపేటువంటి వారందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది సో దీంతో మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది ఈ నాలుగు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఊహించినటువంటి విధంగా మొన్న కొద్ది రోజుల క్రితమే విజయవాడలో వచ్చినటువంటి వర్షాలను చూసి ఆ తర్వాత ఏం జరిగిందో అనేది కూడా మనం చూడడం జరిగింది అక్కడ ప్రజలు దాన్ని అనుభవించడం జరిగింది ఆ బాధనంతా కూడా సో ఎప్పుడు ఏ క్షణాల్లో ఏ రకంగా వర్షాలు పడుతుందో మనం ఊహించలేం కాబట్టి ఒకవేళ ఇది అతి భారీ అయ్యి ఆ ప్రాంతాలలో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా రికార్డు స్థాయిలో కనుక నమోదైతే ఆ వర్షపాతం చాలా ప్రాంతాల్లో కూడా వరద ప్రవాహానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైతే కొంత లోతట్టు ప్రాంతాలకు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఉన్నాయో లేదంటే సరస్సుల పక్కన పెద్ద చెరువుల పక్కన మత్తలు కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది హెవీగా దాంట్లో స్టోరేజ్ అయ్యి ఏవీ వర్షపాతం నమోదైతే రెండు మూడు రోజులు కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి ఈ మూడు నాలుగు రోజుల పా పాటు మాత్రం అప్రమత్తంగా ఉండాలి వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి అక్కడ పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఒకవేళ భారీగా పడుతున్నాయి ప్రమాదకరంగా మారబోతుందని తెలిస్తే వెంటనే అక్కడి నుంచి ఎగువ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలంటూ కూడా ప్రభుత్వ అధికారులు మిగతా వారందరూ కూడా చెప్తున్నారు ఏమే ఏదైనా కూడా చూడాలి ఈ యొక్క అల్పపీడనం తుఫాన్గా మారకుండా కొద్దిపాటి వర్షాలతోనే అక్కడ సర్దుమనగాలని కూడా మనం కోరుకుందాం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అతి ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నట్టు కూడా చెప్తున్నారు సాధారణంగా రాయలసీమలో ఎక్కువ వర్షాలు నమోదు కావు వర్షాపాతం తక్కువగా ఉంటుందనేటువంటి ప్రాంతంలోనే ఈసారి భారీగా చూపిస్తుంది కాబట్టి ఇండికేషన్ అనేది కొంత ఆందోళనకరంగా ఉంది కాబట్టి చూడాలి ఈ నాలుగు రోజుల పాటు ఏం జరగబోతుంది అనేది ఏదైనా కూడా ప్రజలు మాత్రం మరొకసారి అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరమైతే ఈ నాలుగు రోజుల పాటు ఉంది